అందరికీ నమస్తే అండి తప్పుని తప్పుగా చెప్పలేకపోతే ఆ చెప్పే స్వేచ్ఛ లేకపోతే నేను జర్నలిస్ట్గా ఉండడం అనవసరం ఈ ఛానల్స్ నడిపించడం అనవసరం తప్పుని తప్పిగా తప్పుగా చెప్పి చెప్తా చెప్పి తీరుతా అది ఏ పార్టీ అవని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ప్రతి తప్పు మ్యాక్సిమం నేను చెప్పాను సో ఇప్పుడు టీడీపీ హయాంలో జరుగుతున్న తప్పులు కూడా చెప్తాను చూడలేని వాళ్ళు వినలేని వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి అంతే తప్ప టీడీపీ భజన చేస్తూ ఉండలేను ఏ ఒక్క పార్టీకో భజన చేస్తూ ఉండలేను వైసీపీ భజన చేస్తూ ఉండలేను ఒక పార్టీకి మొయ్యాల్సిన అవసరం నాకు లేదు ఉన్నంతకాలం ఇలాగే ఉంటాను సో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులు అఫ్కోర్స్ వ్యవస్థలను గాడిలో పెట్టమని అప్పుడే అనట్ల రాష్ట్రానికి సంపద తెచ్చామని అప్పుడే అనట్లా పథకాలన్నీ అమలు చేసేయండి అని అప్పుడే నేను అనట్లా ఈ వైసీపీ వాళ్ళు అన్నట్టు నేను అనట్ల శాంతిబద్ధతలు కాపాడండి శాంతి భద్రతలు క్షీణిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి సంపద ఎలా సృష్టిస్తారు దారుణాలు జరుగుతున్నాయి రాజకీయ హత్యలను పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యలుగా చూపించడం ఈజీనే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వినుకొండలో జరిగిన హత్య అయితే పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యే ఒప్పుకుందాం వినుకొండలో జరిగింది చూడండి లాస్ట్ మంత్ అది పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యే దానిలో వైసీపీ వాదనలో పసలేదు టీడీపీ వాదనలోనే పస ఉంది సో అందుకే వైసీపీ చేసిన ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదు నేను ఉన్నదొన్నట్టు చెప్తున్నా కానీ ఇప్పుడు నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురంలో జరిగింది చూసారా ఇది నూటికి నూరు శాతం ప్యూర్లీ రాజకీయ హత్య రాజకీయ కోణంలో జరిగిన దారుణం మరి దీన్ని ఏమనాలి ఇంకా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేడిగా ఉన్నారు గత ఐదేళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆ క్యాడర్లో కసి అలా ఉంది ఇంకా ఎన్నెలండి కసి రెండు నెలలైంది ఇంకా కసి తేరలేదా చంపేస్తారా ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చి చంపేస్తారా రాష్ట్రం బీహారు ఉత్తరప్రదేశ్ కంటే దారుణంగా తయారవ్వట్లా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు దీన్ని సమర్థిస్తారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎలా ఉండడాన్ని సమర్థిస్తారా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి రాష్ట్రానికి కావాల్సింది ఇదా ఓకే రాష్ట్రానికి నిరుద్యోగ సమస్య తీర్చాలి ఓకే వన్ ఇయరో ఆరు నెలలో టైం ఇద్దాం తప్పు లేదు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి సంపద సృష్టించాలి ఓకే ఒక ఆరు నెలల టైం ఇద్దాం దాని గురించి నేనేమే మాట్లాడను పథకాలు అంటారా పథకాలు కూడా టైం పడతాయి డబ్బులు చూసుకోవాలి ఇవన్నీ ఒప్పుకుంటా కానీ శాంతి భద్రతలు అదుపులోకి తీసుకోవడానికి కూడా టైం కావాలా ఇమీడియట్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వలేరా ప్రక్షాళన చేయలేరా పోనీ టైం ఆల్రెడీ రెండు నెలలు అయిందిగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే జరిగితే మనం గట్టిగా అడగకూడదు అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత కూడా అడగకూడదా నంద్యాల జిల్లా ఈ సుబ్బారాయుడు అనే వృద్ధుడిది అంటే దాన్ని రెండు మూడు పత్రికలు మూడు రకాలుగా కవర్ చేశారు కానీ ఏదైనా సరే వాస్తవం మాత్రం ఒకటి ఆ ఊర్లో ఈ సుబ్బారాయుడు అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఒకే గ్రూపు గతంలో వాళ్ళు గతంలో టీడీపీలో ఉన్నారు ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు ఆ తర్వాత మొన్న ఎన్నికల సమయానికి విడిపోయారు విడిపోవడంతో అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆశించినంత మెజారిటీ రాలేదు ఆశించిన ఓట్లు రాలేదు కాబట్టి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇతనికి ఏమో ఆ సుబ్బారాయుడు అనే వ్యక్తి మీద కక్ష కసి పెరిగింది సో నిన్న ముప్పై మంది జనాలను వేసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి లేపేశారంట జరిగిన దారుణం ఇది దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు తెలుగుదేశం పార్టీ సరే వాళ్ళ గతంలో వేరే పార్టీలో ఉండేవాళ్ళు ఇప్పుడు టీడీపీకి వచ్చారు అనుకుందాం కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎవరు ఇలా వరుసగా ఘటనలు జరుగుతున్నా సరే మెతక వైఖరి మాట వాస్తవమా కాదా సో దీన్ని సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు ఇది మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లే ఏ వైసీపీ హయాంలో జరగలేదా వైసీపీ హయాంలో జరగలేదా అంటారు అరే బాబు వైసీపీ హయాంలో జరిగాయి కాబట్టి వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చాయి కదా వైసీపీ హయాంలో జరిగాయి కాబట్టే కదా దారుణంగా ఓడిపోయారు మీ హయాంలో కూడా జరిగితే ఎలా చంద్రబాబు నాయుడు గారి పాలనంటే ఇదా ఇలా ఉంటుందా ఇంత దారుణంగానా ఇళ్లలోంచి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి వృద్ధులను చంపేస్తారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి అవి మాచర్లలో జరిగాయి చాలా చోట్ల జరిగాయి కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయలేదు జనం అవి కల్లారా చూసిన టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో మంచి జరగాలని కోరుకున్నారు న్యూట్రల్ వర్గాలు కేవలం టీడీపీ కార్యకర్తలే టీడీపీకి ఓటు వేస్తే కూటమికి ఓటు వేస్తే గెలవల జనసేన పార్టీ కార్యకర్తలు పనిచేశారు న్యూట్రల్ వర్గాలు ఓట్లు వేశారు ఉద్యోగులు వేశారు నిరుద్యోగులు వేశారు ట్యాక్స్ పేయర్స్ వేశారు అన్ని వర్గాలు వేశారు సో అన్ని వర్గాలు ఓట్లు వేసినప్పుడు ఇంత భారీ సంఖ్యలో ఓట్లు వచ్చినప్పుడు గెలిచినప్పుడు రాజకీయ హత్యలకు ప్రయారిటీ ఇచ్చేది ఇంత మెతకు పోయికరా ఎన్ని జరుగుతున్నాయండి ఎంత దారుణంగా ఉందండి రాష్ట్రంలో శాంతి భద్రత ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటున్నారా నోరు లేచుకొని పడిపోతున్నారు అస్సలు ఇది కరెక్ట్గా లేదు రాష్ట్రంలో మాత్రం అంటే టీడీపీ మెతక వైఖరి అయితే అవలంబిస్తున్నారు ఆ మెతక వైఖరి కారణంగా ఇంకా ఎక్కువ ఘటనలు జరుగుతున్నాయి ఎన్ని ఘటనలు నిన్న ఒక వీడియో చూసా పాప ఈ షర్ట్ తీసేసి ఒక కుర్రోడిని రోడ్డు మీద పెట్టి చితకు కొడుతున్నారు బెల్ట్లతోనే కర్రలతోనే రోడ్డు మీద కొడుతున్నారు అది కూడా నంజాల జిల్లాలోనే జరిగిందంట ఎంత దారుణం అండి థ్యాంక్ యూ